బడ్జెట్ అప్పుల్లో 19000 కోట్ల కోత అంచనా వేసింది 52167 కోట్లు 34000 కోట్ల దాకా రావొచ్చు అంటున్న అధికారులు కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు అన్ని రాకపోవచ్చు విద్యుత్ సంస్థలకు 12000 కోట్లు వచ్చే ఛాన్స్ మరో 3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం ఈ ఏడాది ఇప్పటిదాకా తీసుకున్న రుణం 10000 కోట్లు ఈ ఎన్నో నెలది 7 నెలల ఆరు నెలల 10000 కోట్ల అప్పు తెచ్చిండు కేసీఆర్ ఆరు నెలల బడ్జెట్ అప్పులో 18000 కోట్ల కోతనట బడ్జెట్ అప్పులో కార్పొరేషన్ల లోన్ గ్యారెంటీ అన్ని అప్పులు రాకపోవచ్చు తెలంగాణ రాష్ట్రం తెలరైందని చెప్తున్నారు అన్నట్టు ధరణి సమస్యలు పరిష్కరిద్దాం 15 నుంచి ఆవు నిజంగా ధరణి సమస్యల మీద మాట్లాడు మీ ఊర్లో ధరణి అంటే మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీ భూమి పంచాయతీ ఏమైనా ధరణి కారణంగా మీ భూమి పంచాయతీలో ఇరికింది ఒకసారి చెప్పండి గిల్లా ధరణి ధరణి వల్ల రైట్ ఇందులోకి రండి ఇందులో చెప్పండి ధరణి వల్ల మీరు ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా అక్కడో ఇక్కడో మిగిలి ఉన్న భూ సమస్యలే అక్కడోటి అక్కడోటి ఆదిలాబాద్ జిల్లా కేరిమేరి దగ్గర ఆడ ఆడ ఎకరంలో ఒక్క సమస్య ఉన్నట్టుంది ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ ఈడ మూలకు ఆడ ఒక్క గిత్త పావు ఎకరంది పంచాయతీ ఉన్నాడు ఇట్లా చెప్తున్నారు నిజంగానే మీరు చెప్పండి ధరణి వల్ల ఒక్క విలేజ్ లో 238 సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సర్వే చేశారు ఒక్క విలేజ్ ధరణి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా 877 1144 ఓట్లు పడ్డాయి చూద్దాం ధరణి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ పెట్టాం ఇబ్బంది పడితే ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి ధరణి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి పెట్టాం ఈయన ఒకటి అరా అంటా ఉన్నాడు చూద్దాం 1465 ఓట్లు 1465 ఓట్లు 1702 ఓట్లు పడ్డాయి 1 మినిట్ 2 మినిట్ లో చూద్దాం ఇబ్బందులు ఉంటే ఎస్ అని పైన ఇబ్బందులు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి 2055 ఓట్లు 2390 ఓట్లు 2650 ఓట్లు పడ్డాయి 2650 ఓట్లు 2880 ఓట్లు 2880 ఓట్లు ఇప్పుడే తెలుస్తది కేసీఆర్ మన బాతాల పోసేటి 3001 ఓట్లు పడ్డాయి ఇంకా రెండో నిమిషం పూర్తి కాలేదు రెండో నిమిషం పూర్తి కాగానే ఒకసారి రెండో నిమిషం పూర్తయింది 3101 ఓట్లు పడ్డాయి ఇక్కడ ధరణి వల్ల మీకు ఇబ్బంది పడుతున్నారంటే 92% మంది ప్రజలు అవును ధరణి వల్ల మేము ఇబ్బంది పడతా ఉన్నామన్నారు 3200 మంది ఓటు వేస్తే 3400 ఓట్లు వేసారు ఇందులో 92% అంటే దాదాపుగా మొత్తం 3500 మందిలో 3200 మంది 3200 మంది ధరణి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఇంకో ఆడోటి ఈడోటి అని సిగ్గు లేకుండా చెప్తాడు మన బాతాల పోసెట్టి ఏమాత్రం శరం అనిపించదా కేసీఆర్ నీకు ఏమాత్రం ఇంత గలీజ్గా ఇంత పచ్చబొద్దాలు చెప్పడం వల్ల ఏమాత్రం సిగ్గు అనిపించదు ఏం శరం అనిపి అయినా నిన్ను ఎవరికి ఎదురుగా అవుతావా నువ్వు ఎవడ ఎదురుగా అవుతున్నా అంటేనేమో ఏమైనా బాధపడదు ఎవడు అనేటోడు లేడు కదా ఎదురుగా వచ్చేటోడు లేడు కదా ఇగో ఇది కేసీఆర్ కథ ధరణి జయంగా 192% బాధపడుతున్నారట ఇగో ఇది 3951 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇక ధరణి సమస్యలు పరిష్కరిద్దాం ఈ పంచాయతీ పెట్టినోడు ఎవడు ధరణి పంచాయతీ పెట్టినోడు ఎవడు బాతాల పోసెట్టి దాన్ని పరిష్కరిద్దామంటోడు ఎవడు బాతాల పోసెట్టి మరి మనకెందుకు ఈ పంచాయతీ ఈ తాగులాట పెట్టుమన్నోడు ఎవడు తశ్వ చేయమన్నోడు ఎవడు 15 నుంచి రెవెన్యూ సదస్సులు 3 రోజులకు ఒక మండలం చొప్పున 10 బృందాలతో నిర్వహణ సదస్సులకు స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వం ఎమ్మెల్యేలు నేతృత్వం వహించడం అంటేనే కథ మోసం అయిపోయినట్టేగా కలెక్టర్ నేతృత్వం వహిస్తే అది వేరే
రైతుల భూ సమస్యలకు పరిష్కారం అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం 11న ప్రగతి భవన్లో అయితే ఇక్కడ ఈ ధరణి సాఫ్ట్‌వేర్ ఈ ధరణి సాఫ్ట్‌వేర్ కేటి రామారావు ఫ్రెండ్స్ కి ఇప్పించింది ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇదంతా ఎక్కడది హాంకాంగ్ ఫిలిప్పీన్స్ అక్కడ ఉంటదన్న సంస్థ మన మన దేశంలోనే మన హైదరాబాద్ లోనే ఇతర దేశాలకు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి చేసేటువంటి టీసీఎస్ లు ఆ తర్వాత ఆ మైక్రోసాఫ్ట్ లు తర్వాత ఎన్ని కంపెనీలు ఉన్నాయి అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు సొల్యూషన్స్ అందించే సంస్థలు మనతానుంటే ధరణి ధరణి వెబ్సైట్ కోసం వేరే ట్రోని తీసుకొచ్చిండే హబ్ అంటివిగా మరి అబ్బులేలోట పిసిల కేటి రామారావు కేసీఆర్ అంటాడు ఈ రాష్ట్రం మొత్తం ఎట్లా మన యాటన గనుక కోసి ఇట్లా మీద కలిసి తోలు బీక్తారు చూడ్రి తెలంగాణ తోలి కొట్ట బీక్తురు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి మొత్తం కోసి తిత్తి తీస్తురు తెలంగాణ తిత్తి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం 11న ప్రగతి భవన్లో అవగాహన సదస్సు గురుకులాలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలి ఉపాధి శిక్షణ ఎప్పుడు స్టార్ట్ అయినా కదా उपाधि शिक्षण केन्द्र स्टडी सर्किल मंत्री अधिकारियों तो सीएम समीक्ष जिला नागरिक स्टडी सर्किल राष्ट्र में मौत नूट मुफ्ई रूपये बीसी एस एस मैनारटी तला इवनि गावे चूड़ी इंत सोई కేసీఆర్ కు ఆయనకంత సీన్ లేదు ఆయనకు చదువు మీద అవగాహన లేదు ఏమున్నా కూడా ఆర్కే ఇంటర్వ్యూలు చెప్తా ఉండు అప్పట్లో బీర్ అని ఒకటి అర గ్లాసు అక్వాటర్ గ్లాసు ఏదో ఇట్లా ఇట్లా ఉంటుండే పుస్తకాల పురుగు అంటుండే అప్పుడు నన్ను పుస్తకాల పురుగు అంటుండే నీ పుస్తకాలు నీ కథ నీ మోసము మాకు తెలియదా